టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ప్రపంచకప్ లో భాగంగా భారత్ తదుపరి మ్యాచ్ 2 సెమీఫైనల్స్ ఫైనల్ మ్యాచ్ టికెట్లను 87 ఏళ్ల క్రికెట్ వీరాభిమాని చారులత పటేల్ కు అందేలా చేశాడు. ఈ విషయాన్ని చారులత పటేల్ మనవరాలైన అంజలి పటేల్ వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కోహ్లీ ఆటతోనే కాకుండా మంచి మనసుతో అభిమానుల మనసును గెలుచుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్ మ్యాచ్ లో 87 ఏళ్ల క్రికెట్ అభిమాని చారులత పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మ్యాచ్ రసవత్తంగా సాగుతుండగా చెప్పలకు మువ్వెన్నెల రంగు వేసుకుని చేతిలో త్రివర్ణ ప్రతాకంతో ఈ భామ తెగ సందడి చేసింది. మ్యాచ్ మొత్తం ఆమె టీమిండియాకు మద్దతు పలకడం అందరినీ ఆకట్టుకుంది. భామ గారి హడావుడిని టీవీలో పదే పదే చూపించటం అభిమానానికి వయసుతో సంబంధం లేదని కామెంటరీస్ కొనియాడటం ప్రేక్షకులను ఆకర్షించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రేక్షకుల గ్యారీలో ఉన్న భామని ప్రత్యేకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా భారత్ మిగిలిన మ్యాచ్లకు మద్దతుగా స్టేడియానికి రావాలని కోహ్లీ ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను తాను ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు. దీనిలో భాగంగానే కోహ్లీ ఆ భామకు టికెట్లు పంపించాడు.